అని బాధపడుతూ ఉన్నారు ఇలా బాధపడే వాళ్ళు మన ఇళ్లలో కూడా ఉన్నారు వాళ్ళందరకు మీరు చాలా చక్కని సులభమైన ఒక సౌందర్య కానుకను కేశ సౌందర్య కానుకను జుట్టు ఊడకుండా ఇళ్ళల్లో ఉండేటువంటి తెరిసినటువంటి మొక్కతో చెట్టుతో తొందరగా ఎక్కువ రోజులు కాకుండా తొందరగా వెంట్రుకుల కుదుళ్లను దృఢపరిచేటువంటి మంచి సౌందర్య కానుకను మీరు అందుకోండి జాజి జాజి పూలు జాజి చెట్లు దాదాపుగా గ్రామాలలో మండల స్థాయిలో ఉన్నటువంటి ఇళ్లలో అయితే ప్రతి ఇంట్లో ఉంటాయి సన్నజాజులు విరజాజులు అంటాం మనం ఏదైనా పర్వాలేదు చాలా మంచి సువాసన వస్తుంటాయి పూలు ఆకులు కూడా చాలా బాగుంటాయి ఆకులు పూలు వేళ్ళు కూడా కలపచ్చు కానీ వేళ్ళు తీసేస్తే చెట్టు మొత్తం పోతుంది కాబట్టి వేళ్ళను వదిలేసేయండి ఆకులు పూలు కావాల్సిందని తీసుకోండి మీరు సమృద్ధిగా తీసుకొని అంటే ఉదాహరణకు ఆకులు ఒక యాభై గ్రాములు పూలు యాభై గ్రాములు అనుకోండి ఈ రెండిని ఒక చిన్న కలవంలో వేసి నూరటానికి తగినంత దేశవాళి నాటు ఆవుల మూత్రం అందులో పోసి బాగా నూరండి మెత్తగా పేస్ట్ లాగా కావాలి ఈ పేస్టు మరీ గట్టిగా ముద్దలాగా ఉండకూడదు మరీ కారిపోయేటట్లుగా ఉండకూడదు మనం తలకు రాసినప్పుడు వెంటుకలకు అంటుకొని ఉండే విధంగా మీరు కలుపుకోండి అంత తగినంత ఆ గోమూత్రం ఇందులో మిశ్రమంలో చేసి దాన్ని బాగా నూరుకోండి దీన్ని పాయ 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 తీసి నిదానముగా నేను నా చేతితో తయారు చేసుకున్న మంచి జాజి ఆకుల జాజి పూల ఆ గోమాత యొక్క మూత్రంతో చేసుకున్నటువంటి మిశ్రమంతో వెంట్రుకలకు రాసుకుంటున్నాను నా వెంట్రుకలు వెంట్రుకలు గట్టిగా దృఢముగా అగుగాక ఇక ఓడకుండా ఉండుగాక కళ్ళు మూసుకుని దేవుణ్ణి కోరుకుంటూ ఊడకూడదు 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 ఇదే మంత్రం యద్భావం తద్భవతి మీ భావన ఏమి కోరుకుంటూ ఉందో అది జరుగుతుంది కానీ రాసుకుంటూ కూడా అమ్మో దీంతో రాస్తే ఇంకా ఎక్కువ ఊడతాయేమో ఎక్కువ ఊడతాయేమో ఎక్కువ పడతాయేమో మూడుసార్లు కనుక అనుమానాన్ని గనక భావన ద్వారా వ్యక్తం చేస్తే ఖచ్చితంగా రాస్తుండీ కూడా మొత్తం ఊడిపోతాయి భావన బలముగా ఉండాలి భావన ఎప్పుడు అనుకూలమైన భావన మంచి భావన కలిగి ఉండాలి చెడును ఎప్పుడు ఊహించరాదు అందువల్ల మనసులో నమ్మకాన్ని పెట్టుకొని ఇంత ప్రేమగా మీకు చెబుతూ ఉన్నప్పుడు ఇది ఖచ్చితముగా నిజమై ఉంటుంది అనే మీరు భావనను పెట్టుకోండి పెట్టుకొని దీన్ని వారానికి ఒకసారి లేదా రెండుసార్లు ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ పెట్టాలి అయితే కఫ తత్వం ఉన్నవాళ్ళు అంటే ఎప్పుడు జలుబు దగ్గు ఇట్లాంటి సమస్య ఉండేవాళ్ళు వారానికి ఒకసారి చాలు బాగా మధ్యాహ్నం ఎండగా ఉన్న సమయంలో మాత్రమే తలకు పెట్టుకోవాలి వాళ్ళు అరగంట సేపు కన్నా ఎక్కువ ఉంచుకోవద్దు అరగంట సేపు ఉంచిన తర్వాత